हेलो एव्रीवन, आई एम शरद फ्रम चाय बिस्किट अंड मनम दारे लेदा अने सांग रिलीज अयिना संदर्भंगा आ टीम तो उन्नामु. अंदरू वैक्सिनेटेडा? मास्क दिसेचा? यस वी आर ऑल. ओके, थैंक यू. सो दारे लेदा सांग रिलीज अयिंदी अंड चाला मंची रेस्पॉन्स वस्तुंदी अंड वी हैव द एंटायर टीम. क्विकली आई विल इंट्रोड्यूस नानी अन्ना, हू इज द प्रोड्यूसर अंड विजनरी बिहाइंड दिस सांग. Satyadev garu, who is the lead actor in this song, and Rupa, who is the lead actor actress, and KK garu, who is the lyricist. And then aa version tho start chestanu. Oka roju meeru WhatsApp lo ee song pamparu and vini chaala beautiful ga undanna enti ante frontline workers kosam meeru song cheyinchamu annaru. Tarvata manam execution steps kellam gaani asalu meeku thought ela vachindi and ee song meeru naaku pampiche mundu asalu em jarigindanna? See, basically సి లాస్ట్ ఇయర్ కూడా పాండమిక్ టైంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు ఒక మెసేజ్ చెప్పడానికి, లేదంటే జాగ్రత్త పడండి, చేతులు కడుక్కోండి, మాస్క్ వేసుకోండి. సి, ఒక మెసేజ్ అనేది ఐ బిలీవ్ చెవులకు చెప్పేది ఒకటి, మనసుకు చెప్పేది, అర్థమయ్యేలా చెప్పేది ఒకటి, ఊరికి మనం చెప్పామని చెప్పేది ఒకటి. సో ఐ ఫెల్ట్ అందరూ మామూలుగా మనం చెప్తున్నాం తప్పితే అది వినపడుతుంది అంతే. హౌ డు మార్పు రావాలంటే ఫీల్ అవ్వాలి, ఫీల్ అయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనందరం రకరకాల డబ్బులు ఇవ్వటాలు, లేదంటే మనం చేసే మనకు పాసిబుల్ ఉన్న హెల్ప్లన్నీ చేస్తున్నాం, చెప్పినా చెప్పకపోయినా, అనౌన్స్ చేసినా చేయకపోయినా. బట్ మనం ఎవరం? బేసిక్గా వీర్ ఆల్ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, అండ్ మన చేతిలో ఉన్నది ఆర్ట్, స్టోరీ టెల్లింగ్ కదా. సో మనం ఏం చేసినా సరే సొసైటీకి మనం నిజంగా చేయగలిగింది ఆర్ట్తో, మే మన స్ట్రెంగ్త్ అది. సో హౌ టు వీ యూనో, అంటే మనందరం బాగానే సెటిల్ అయిపోయాం సినిమా వల్ల, లేదంటే దానివల్ల మనం వెళ్ళిపోయి ఓకే మన సైడ్ నుంచి ఇంత హెల్ప్ అనేది మనీ పంపించేస్తే అయిపోయే పని కాదు. ఇది మన దగ్గరున్న ఒక స్పెషల్ పవర్ ఏంటంటే ఆర్ట్ అది, దాంతో మనసుకి హద్దుకునేలాగా ఏ విషయాన్ని చెప్పచ్చు. సో ఎప్పటి నుంచో మనసులో ఒక ఆలోచన ఉంది ఏదైనా చేయాలి, చేయటం అంటే ఊరికి మనం చేసామని చెప్పుకోవడానికో, లేదంటే చూడటానికి బాగుందనో, లేదంటే ఒక సక్సెస్ అనిపించుకోవడానికో కాకుండా నిజంగా దానివల్ల ఏమైనా ఒక మార్పు, నిజంగా ఒకసారి జిల్లు మన మనసులో అనిపిస్తే ఏదైనా మనిషి చెప్పింది అప్పుడు ఆలోచించడం మొదలెట్టు. సో హౌ డు వీ క్రాక్ దట్? ఒకటి, ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రపంచంలో దేనికి లేనంత పవర్ మ్యూజిక్ ఉంది. సో చాలాసార్లు మాటల్లో చెప్పేది దానికంటే కూడా పాటలో చెప్పేది చాలా సాలిడ్గా ఎక్కుతుంది. ఎందుకంటే మాట ఒకసారి వినేసి ఆపేస్తాం, పాట అనుకో 4 సార్లు వింటాం కాబట్టి అది మళ్ళీ 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 వెళ్తుంది. సో ఒక పాట ద్వారా ఒక అందంగా వాళ్ళకి బోర్ కొట్టించకుండా, వాళ్ళకి క్లాస్ పీపుతున్నాం అనిపించకుండా, వాళ్ళకి స్పీచ్లు ఇస్తున్నాం అనిపించకుండా, జస్ట్ ఒక కథ చెప్పి ఆ కథలో నీతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి ఎలా చేయగలం అని అనిపించి, మోస్ట్ ఇంపార్టెంట్ మరి దేన్ని అడ్రస్ చేయాలి? సరే మన రెస్పాన్సిబుల్గా ఉండాలి, మన జాగ్రత్తగా ఉండాలి, మనం ఇవన్నీ ఓకే, కానీ మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి, ఏ విషయాన్నించి ఈ టాపిక్కి రావాలి అని ఆలోచించినప్పుడు అనిపించింది చాలా. అంటే ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం మనం, అక్కడక్కడ మీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వాళ్ళు వీళ్ళు అటాక్ చేయడం, లేదంటే కొన్ని లక్షల మంది ఆ ఫ్రంట్ లైన్ జాబ్లో పనిచేస్తున్నారు. అవునా? ఎక్కడో పొరపాటున మనం ఎక్కడో మన టైం లైన్లో స్క్రోల్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్ లేదా ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా చదువుతాం అందరిని అంటగట్టేస్తాం దాన్ని. అంటే వాళ్ళ సాక్రిఫైస్లకి, వాళ్ళ కష్టానికి, వాళ్ళన్నిటికి మనం ఆల్మోస్ట్ వాళ్ళని ఎంత రోజు మనం ఎంత తలుచుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత ఇస్తున్నాం మనం? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకి మనం ఎక్కడ నచ్చ చెప్పేసుకుంటాం, ఆ బిజినెస్సేగా, ఆ హాస్పిటల్ ఎక్కడో ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంట కదా, అది ఎక్కడో ఒక హాస్పిటల్, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, లక్షల మందిలో 99% మంది శాలరీకి పనిచేస్తున్నారు. శాలరీకి పనిచేస్తున్నప్పుడు మనం మామూలుగా మన శాలరీ మన ఇంతకుముందు పాండమిక్ ఏమీ లేనప్పుడు శాలరీలో ఇప్పుడు కూడా ఎవరికైనా పెంచినట్టు మనం ఎక్కడైనా విన్నాం? మరి 24/7 కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో పనిచేసి, అంటే మనం ఇప్పుడు భయపడిపోయి డోర్లు వేసేసుకొని ఏమంటారు శానిటైజర్లు వాడేసి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా లిఫ్ట్లో వెళ్ళకుండా ఉన్నాం మనం. ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి మన కోసం పనిచేస్తున్న వాళ్ళు శాలరీ కోసం పనిచేస్తున్నాం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మనం వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ దే ఆర్ వాట్ మ్యాజికల్ వర్క్ దే ఆర్ డూయింగ్ అండ్ ఆ థ్యాంక్ఫుల్నెస్ కనుక మన సైడ్ నుంచి రాకపోతే వాళ్ళు ప్రతిరోజు పడుకునేటప్పుడు వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, కష్టపడుతున్నాం సరే కనీసం వీళ్ళు రియలైజ్ అయ్యారా, గుర్తింపు, ఎక్నాలెడ్జ్మెంట్, కనీసం ఆ రెస్పెక్ట్ మన కళలో కనపడాలి కదా వాళ్ళకి. సో ఐ థాట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలో
అండ్ ఏదైనా ఒక ఒకటి చెప్పాలి. కానీ అలాంటి చెప్పడం అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళ కష్టాలు చూపించేసి వాళ్ళని వాళ్ళు ఏదో బాధలు చూపించేసి అసలు లేనిపోతుంది అంటే డ్రమాటిక్ వన్ సినిమా సినిమా కైండ్ ఆఫ్ కష్టాలని చూపించేసి కుంటి తమ్ముడు గుడ్డి చెల్లి ఇలాంటి ఎన్ని పెట్టేయకుండా ఐ వాంటెడ్ ఇట్ టు బి అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ స్వీట్ బ్యూటిఫుల్ సాంగ్ బట్ యు నో యు ఆర్ ఎంజాయింగ్ ద విజువల్స్ యు ఆర్ ఫీలింగ్ దర్ ఎమోషన్ బట్ యు ఆల్సో ఫీలింగ్ దర్ పెయిన్ విచ్ దే ఆర్ నాట్ షోయింగ్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు షో ఇట్ టు యూ బట్ యూ ఫీల్ ఇట్ సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ వే టు సే ఇట్ అండ్ దెన్ ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా నాకు ఒక విజయ్ది ఒక ట్యూన్ విన్నాను విజయ్ పంపించింది ఆ ట్యూన్లో కూడా మంచి పెయిన్ ఉంది ఈ సాంగ్తో మనం ఒకటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది అనిపించిన వెంటనే సెకండ్ వేవ్ లాక్డౌన్ కదా పనే ఉంటుంది మనకి కూర్చొని దాని మీద ప్రాపర్గా ఆలోచించి ఐ రోట్ డౌన్ ఫ్యూ మాంటేజెస్ అండ్ ఒక కథ అనుకున్నా ఒక కాన్సెప్ట్ అనుకున్నా అనుకున్న వెంటనే సరే పాట ఉంది ట్యూన్ ఉంది కథ ఉంది సో ఇప్పుడు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఇలాంటి ఇంత ఉద్దేశంతో ఇంత ఆలోచనతో చేస్తున్నప్పుడు ఒక పని దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మాట కరెక్ట్ కదా సో ఆ టాలెంట్ మనకు లేదు అది టాలెంటెడ్ పీపులే రాయాలి సో దెన్ నాకు కేకే గారి రైటింగ్ అంటే చాలా ఇష్టం నా ప్రాజెక్టులు అన్నింటిలో కూడా కేకే గారి సాంగ్ ఒకటి ఉంటుంది అండ్ దెన్ కేకే గారికి ఫోన్ చేశాను ఇలా ఒక ఐడియా ఉంది ఆలోచన ఉంది మీరు పాట రాస్తారా అప్పుడు కూడా నా మనసులో ఏంటంటే పాట బాగా వస్తాయి ఆ మాటలో నేను అనుకుంటున్నంత డెప్త్ కనపడితే అని ఆయనకు ఒక చిన్న పాయింటర్ లిస్ట్ నోట్స్లో రాసి ఈ పాయింటర్స్లో మీరు ఎలా పాటగా మీరు ఎలా రాస్తారు అని పంపించాను ఆయన ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుంటాడు అనుకున్నాను బట్ బై నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ పంపిస్తే మార్నింగ్ కల్లా సాంగ్ వచ్చేసింది అండ్ సాంగ్ చదువుతుంటేనే అంటే నేను అనుకున్న ఒక ఐడియాని ఆయన వ్యూలో ఎలా చూశాడు అంటే ఒక పోయిట్ ఎలా చూశాడు అన్నది ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఇమీడియట్గా రికార్డ్ చేయించాం విజయ్కి ఫోన్ చేసి రోషన్ సెబాస్టియన్ అనే సింగర్ పాడాడు బ్యూటిఫుల్గా పాడాడు మంచి సింగర్ అండ్ పాట అదిరిపోయింది అనిపించింది దెన్ మిగతా ప్రాసెస్ అంతా జరిగింది